అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ రాజధానుల వికేంద్రీకరణ కాదని 200 రోజుల నుంచి అమరావతి ప్రాంత రైతులు ప్రతిపక్షాలు పోరాడుతుంటే అధికార పార్టీ పట్టించుకోవడం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి విమర్శించారు. టీడీపీ నేతలు అమీర్ బాబు హరిప్రసాద్ల స్వగృహాలలో అమరావతి రాజధాని కొనసాగించాలని కోరుతూ నిరసన దీక్షలు చేపట్టారు. ప్రజావేదిక కూల్చివేయడంతో వైసీపీ కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టిందన్నారు. ఇప్పుడు టీడీపీ నేతల అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేయాలని వైసీపీ చూస్తోందన్నారు. కానీ కేసులకు భయపడే ప్రసక్తే లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రాజధానులొద్దు అమరావతి ముద్దు అని చెప్పేసి కూడా ఈరోజు పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించిన రాష్ట్ర కార్యవర్గం మొత్తం అన్ని చోట్ల కూడా దీక్షలు చేపడుతున్న పరిస్థితి. ఇంకా ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి గారు మనతో పాటు ఉన్నారని నాకు చెప్పండి. మొత్తాన్ని చూసుకుంటే దాదాపు 200 రోజుల నుంచి కూడా అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి కూడా దీక్షలు చేస్తున్న పరిస్థితి, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన, దాని మీద మీరేమంటారు? ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉందంటే దున్నపోతు మీద వాన కురిసినట్టుంది. రాష్ట్రానికి అన్ని రకాలుగా కూడా విడిపోయిన తర్వాత నడిబొడ్డు గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతం ఎటువైపు నుంచి మీరు చూసినా కూడా సమాన దూరం అన్ని ప్రాంతాలకు. అటువంటి ప్రాంతాన్ని ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రాజకీయ పక్షాలను పిలిచి, ఇంక్లూడింగ్ ఈరోజు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ పెట్టి ఇదే ముఖ్యమంత్రి గారు ఆ రోజు అమరావతిలోనే రాజధాని మేము మద్దతు ఇస్తున్నాం, ఇంకా 1000 ఎకరాలు సేకరించండి, ఎంత ఎక్కువ భూమి ఉంటే అంత బాగుంటుంది, 25000 ఎకరాలకు తక్కువ లేకుండా సేకరించండి అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఒప్పుకొని అందరితో ఒప్పించి ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి ఆ ప్రాంతాన్ని అంతా 1000 కోట్లు ఖర్చు పెట్టి అన్నీ కూడా డెవలప్ చేసి ఈరోజు పరిపాలన అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో గత సంవత్సరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సెలెక్ట్ చేశారో, ఏవైతే ప్రవేశపెట్టారో అవన్నీ ఉండకూడదని ఏకైక లక్ష్యంతో ఈరోజు రాజధాని ఈ ప్రాంతం పనికిరాదు, ఇది ప్రమాదకరమైన ప్రాంతం, విశాఖపట్నంలో ఒకటి, గుంటూరులో ఒకటి, కర్నూలులో ఒకటి వికేంద్రీకరణ చేస్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రకటనలు చేసి ప్రజలందరినీ కన్ఫ్యూజన్లో పెట్టి ఈరోజు ఎటువంటి అభివృద్ధి లేకుండా అటు రాజధాని మార్చిన ప్రాంతము లేదు, ఉన్న ప్రాంతంలో లేదు, అక్కడ ఉన్న రైతులందరూ కూడా 33000 ఎకరాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రపంచంలో ఎక్కడా జరగని రీతిలో ల్యాండ్ పూలింగ్తో ఈ ప్రభుత్వం ఒక కొత్త ప్రయోగం చేసి సక్సెస్ అయ్యి 33000 ఎకరాలు ఉచితంగా ప్రభుత్వం మీద భారం పడకుండా తీసుకొని ఆ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేయాలని ఆలోచన చేస్తుంది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష తప్పితే తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న విధానాలను తొక్కేయాలని చెప్పి చెరిపివేయాలని చెప్పి ఆలోచన తప్పితే రెండో ఆలోచన లేదు. ఈ ప్రభుత్వానికి చాలా అన్యాయం. దానికి 200 రోజులుగా రైతులు ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నారు, అక్కడే కొనసాగాలని. ఆ పోరాటంలో భాగంగా 67 మంది చనిపోయినారు, వాళ్ళకందరికీ నివాళులు అర్పిస్తున్నాం, ఘనంగా నివాళులు అర్పించాలా. దిగ్భ్రాంతికరమైన విషయం, దానికోసం పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన రైతులు చాలా బాధాకరం. దానికి నిరసనగా ఈరోజు అక్కడే కొనసాగాలని చెప్పి మేమంతా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, రాజకీయ పక్షాలు, సిపిఐ మాకు మద్దతుగా ఉంది, జనసేన మద్దతుగా ఉంది, ప్రజా సంఘాలు చాలా చోట్ల మద్దతుగా ఉన్నాయి. ఆ మద్దతు అంత తీసుకొని ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే హైకోర్టు కూడా స్టే ఇచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో అమరావతిలోనే కొనసాగాలని చెప్పి మా డిమాండ్. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మనసు మార్చుకొని అక్కడే కొనసాగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇది మొత్తాన్ని చూసుకుంటే అమరావతి రాజధానిగా కొనసాగాలని చెప్పేసి 200 రోజుల నుంచి కూడా రైతులు దీక్షలు చేస్తున్న ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. ఖచ్చితంగా అమరావతి అక్కడే కొనసాగాలి అనే ఉద్దేశం. ఇంకోటి తెలుగుదేశం నేతలపై టీడీపీ నేతలపై కేసులు పెట్టాలి, కేసులు పెట్టే ప్రయత్నం భయభ్రాంతులు గురి చేయాలని చూస్తున్నారు. ఇటువంటి కేసులు పెట్టినా కూడా మేము భయపడే ప్రసక్తే లేదు, ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాం, ప్రజా అవసరాల కోసం ఎప్పుడు పోరాటాలు చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా శ్రీనివాసులరెడ్డి గారు చెప్పుకోవాల్సిన పరిస్థితి. కేవలం వెంకటేశ్వర శ్రీకాంత్ భారత్ టుడే.